హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను కొత్తగా రీసెంట్గా స్టార్ట్ చేశాను. సో నాకు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. చాలా చాలా సంవత్సరాలుగా ట్రై చేస్తున్నాను, సో కుదరలేదు. 2020 మీది కుదిరింది. సో మార్చిలో కొన్నాను బైక్. సో అప్పటి నుంచి లాక్డౌన్, ఏమి చేయలేకపోయా. సో రీసెంట్గా చేస్తాను, ఏదో మొబైల్తో చేస్తూ ఉన్నాను నేను లాక్డౌన్లో కూడా. సో తిరుపతి నుంచి వచ్చి చేస్తూ ఉన్నాను. కానీ కొంచెం ఇవాళకి 100 subscribers 100+ అయ్యారు, చాలా చాలా హ్యాపీగా ఉంది. అందుకని కొంచెం ధైర్యం చేసి ఇంకొంచెం బాగా తీయాలని అనుకుంటున్నాను. సో మీకోసం మంచి మంచి వీడియోస్ చేయాలని. సో నేను ఓవరాల్ ఇండియా తిరగాలని ఉన్నాను. సో మేబీ ఫ్యూచర్లో ఇదే నా ప్రొఫెషనల్గా చూద్దాం చేసుకుందామని అనుకుంటాను. మేబీ తెలీదు, అయితే చాలా ఇష్టం దీనిలో ఇలా వీడియోస్ చేయాలని. సో నా వీడియో సపోర్ట్ నా బాగుంటే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ చాలా చాలా అవసరం, చేస్తున్నారు. సో ఇంకా ఇంకా చేయండి, ఇంకా మంచి మంచి ప్లేసెస్ తిరుగుతాను. సో మీకు తెలిసిన ప్లేసెస్ ఉంటే కూడా మెన్షన్ చేయండి, సో అక్కడికి వచ్చి వీడియో చేయగలుగుతాను. సో అన్నీ తెలియగలుగుతున్నాను. సో ఇప్పుడే నాకు కొత్త కెమెరా ముందుకు రావడం. సో ఏమైనా ఇష్యూస్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటాను. సో బిఫోర్ స్టార్టింగ్ వీడియో నేను చాలామందికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. చాలా చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు నాకు కొన్ని సంవత్సరాలుగా. సో మా సిస్టర్స్, మా తమ్ముడు రాజేష్, మా ఫ్రెండ్ శిల్ప, పల్లవి, అశ్విని, రఘు, జయంత్, షోహి, ఇంకా చాలా చాలా మంది ఉన్నారు, భువన. సో చాలా వరకు సపోర్ట్ చేశారు నాకు, ఫైనాన్షియల్గా కానీ ఐడియాస్ పరంగా కానీ. సో ఏదన్నా పర్సనల్ చాలా చాలా ఫ్రెండ్గా ఉంటారు. నేను చాలా వరకు తక్కువ మాట్లాడేది అందరితో. సో కలుసుంటే కొంతమంది చాలా బాగున్నాను, లేదంటే చాలా చాలా దూరంగా ఉంటాను. సో ఈ వీడియోస్ కానీ నచ్చినైతే నాకు సపోర్ట్ చేయండి. సో ఇవాళ ఆగస్ట్ 15. సో మీకోసం మంచి వీడియో చేస్తున్నాను అనుకుంటున్నాను. సో నచ్చినట్టయితే కామెంట్స్లో మెన్షన్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇది నా రిక్వెస్ట్, ఎందుకంటే ఇంకా బాగా చేయాలనుకుంటున్నాను ఓవరాల్ ఇండియా. సో నాకు మీ సపోర్ట్ చాలా చాలా అవసరం. ఇప్పుడు నేను బెంగళూరులో ఉన్నాను, యాక్చువల్లీ మా తిరుపతి, కానీ ఇక్కడ బెంగళూరులో జాబ్ చేస్తున్నాను సీనియర్ జాబ్ ఇచ్చుకున్నాక. కంపెనీ కాల్ ఇజ్మో లిమిటెడ్. ఇప్పుడు టైం 9 అయింది. ఇవాళ వెళ్తున్న హుగ్నేకల్ ఫాల్స్కి వెళ్తున్నాను. దాన్ని ఇండియా నయాగ్రా ఫాల్స్ అని అంటారు, చాలా చాలా బాగుంటుంది. నేను వెళ్ళలేదు, బట్ ఫస్ట్ టైం వెళ్తున్నాను, చాలా బాగుంది. మేబీ తెలియదు అలో చేస్తారో లేదో, ధైర్యం చేసి వెళ్తున్నాను, చూద్దాం ఎలా అవుతుందో. సో ఇప్పుడు 9 o'clock అయింది మార్నింగ్ కాబట్టి ఒక 3 hours జర్నీ ఉండొచ్చు. సో మీకు నేను దారిలో అప్డేట్ ఇస్తాను నా వీడియో. సో నచ్చినట్లయితే నాకు సపోర్ట్ చేయండి. సో నా ఛానల్ పేరు సోలో రైడర్ శరత్. సో సోలో రైడర్ శరత్ అనేది స్టైల్ కోసం పెట్టుకోలేదు. ఆ సోలో అనేది చాలా వరకు ఒంటరిగానే ఉంటున్నాను కాబట్టి, నేను ఫ్యామిలీకి చాలా దూరంగా ఉంటాను చిన్నప్పటి నుంచి అంతే. సో వర్క్ పరంగా కానీ డిఫరెంట్ వర్క్స్. సో అందుకనే సోలో రైడర్ శరత్ అని పెట్టుకున్నాను. సో మీకు నచ్చినట్లయితే అది నేమ్ కూడా కామెంట్స్లో పెట్టండి ఎలా ఉందో. సో నాకు రివ్యూ కావాలి మీది. సరే వీడియో స్టార్ట్ చేద్దాను. సో మధ్యలో నీకు అప్డేట్ ఇస్తాను. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం వీడియో. సో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు ఇంకా నుంచి. సో టైం అయ్యింది, రేపు అయింది సార్. మధ్యలో ఎక్కడన్నా బ్రేక్ఫాస్ట్ బ్రేక్ తీసుకోవాలి, చూద్దాం ఎక్కడ వీలవుతుంది.
పెట్టింది. హిల్ బోర్డ్లో ఫుల్ ట్రాఫిక్ అయింది, సో అందుకని ఇక్కడి నుంచే ట్రాఫిక్ ఉంది. చూడండి, పోలీసులు ఫోటో తీస్తున్నారు, సో ఎవరిని చేయట్లేదు. ఫోటోలు తీసి జస్ట్ ఫోటో తీస్తున్నారు ఫైన్ కోసం. ఇదే మన సిల్బోర్డ్ ఇది, సిల్బోర్డ్ ఇది మెయిన్ ఏరియా అన్నమాట బెంగళూరులో. ఇక్కడ నుంచి చాలా వరకు చదువుంటారు జనాలు, కంపెనీ ఐటీ కంపెనీస్ మార్తడిలో అయితే ఉంటాయి.
తీసింది. సో ఫ్లైఓవర్ ఎండ్ అయిపోయింది. సో మనం ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకోవాలి ఎగ్జిట్ అవ్వడానికి. మేబీ అప్ అండ్ డౌన్ అరౌండ్ 30 రూపీస్ అనుకుంటా. సో మనం ఈవినింగ్ ఎలాగో ఇలానే రిటర్న్ రావాలి కాబట్టి అప్ అండ్ డౌన్ చేస్తే 10 రూపీస్ చేయవచ్చు. సో సింగల్ అయితే 20 రూపీస్, సో అప్ అండ్ డౌన్ అయితే 30 రూపీస్. సో నేను అప్ అండ్ డౌన్ చేయవచ్చు అంటాను ఎందుకంటే ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ రావాలి కాబట్టి హోగెనెకల్ నుంచి. మళ్ళా స్టార్ట్ అవుతున్నాను నేను. కొద్దికి హైవే అండి, సబ్గోడి అండి. సో రోడ్ చాలా బాగుంటాయి. హొసూరు రోడ్ ఇది, హొసూరు రోడ్డు చూద్దాం. ముందరిపై మ్యాప్ చూసుకోవాలి. అంటే వెళ్తున్నాను, ఇంకా చెక్ చేయలేదు. ఇక్కడ వరకు అయితే నాకు తెలుసు. సో ముందరికెళ్ళి ఎక్కడైనా సైడ్ వేసుకొని మ్యాప్ తీసుకొని వెళ్ళాలి. టోల్ గేట్ వచ్చింది. ఏం టోల్ గేటో తెలీదు, ఫస్ట్ టైం వస్తాయి ఈ టోల్ గేట్కి.
పోతుంది ಮಾಡಿದ್ರೆ ಎಷ್ಟು ದಿನ ಬರುತ್ತೆ ಹೆಂಗ್ ಮಾಡ್ಬೇಕು கூகுளில் போயிட்டு நீங்களே டைப் பண்ணுங்கள் டிஎன் இ பாஸ் டிஎன் இ பாஸ் கூகுளில் டைப் பண்ணால் வருதுங்க ஃபார்மேட்டு அது ஃபில் பண்ணாக்கா அப்ரூவ் ஆகும் பாஸ் ஓகே ஓகே சார் அது எப்போ இப்போ வந்தால் இப்போ வரும் அது சர்வரை பொறுத்துங்க என்னாச்சு சர்வரை பொறுத்தாது உடனே வந்தாலும் வரலாம் ரீசன் நாம் அடிக்கிறது உடனே அங்கே எடுத்துக்கிச்சுன்னா ஆன்லைன் ப்ராசஸ் அது மேனுவல் கிடையாது ஓகே ஓகே హలో ఇక్కడ కూడా లాక్డౌన్ అయింది ఫుల్గా సో మనం హొగెనెకల్ కూడా ఫాల్స్ లేక కూడా పోలేకపోతున్నాము సో ఫుల్ ఆఫ్ లాక్డౌన్ 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 ఎక్కడికో లాక్డౌన్ హాయ్ ఫ్రెండ్స్ సో వెళ్ళాను నేను హొగెనెకల్ ఫాల్స్ వెళ్దాం అనేసి సో పోలీసులు పంపించలేదు సండే సండే లాక్డౌన్ ఉందంట సో నార్మల్ డేస్లో వెళ్ళాలా సో మండే టు సాటర్డే లోపల వెళ్ళాలంట సో ఏం తీయలేదు సో రిటర్న్ వచ్చేసాను ఇంటికి మేబీ నెక్స్ట్ వీక్ తీస్తాను మంచి వీడియో తీస్తాను సో యాక్చువల్లీ నిన్న కూడా ఒక వీడియో తీసాను సాటర్డే చిక్మంగళూరు వెళ్ళాను సో అది కూడా నేను అప్లోడ్ చేస్తాను అక్కడ కూడా లాక్డౌన్ ఉండింది ఫాలో చేయలేదు బట్ రోడ్స్ అన్నీ బాగుంటాయి అన్నమాట ఘాట్ సెక్షన్స్ చూసి ఎంజాయ్ చేయండి సో నెక్స్ట్ వీక్ అయితే మంచి వీడియో తీస్తానని అనుకుంటున్నా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో సపోర్ట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాగుంటే సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్.